రెండవ సమూయేలు 22-23 నుంచి. ఆయన న్యాయవిధులను అన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు. చూసారా, మీరు అనుకోవచ్చు ఏ రీతిగా నువ్వు ఈ డైలాగు చెప్తావు దావీదు, ఆయన న్యాయవిధులను అన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఎలాగా, నువ్వు అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు కదా, ఇన్ని పొరపాట్లు ఉన్నాయి కదా. మరి కొన్ని కొన్ని అధ్యాయాల్లో అయితే దావీదు నా యొక్క తప్పిదమ్ములు నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయాయని అంటాడు. మై సిన్స్ ఆర్ మోర్ దాన్ ద హెయిర్ ఆఫ్ మై హెడ్ అంటాడు. మరి ఇక్కడ చూస్తే ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను అంటాడు. అంటే దావీదు సాధ్యమైనంత వరకు తన పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నాడు. ఈ యాత్రలో మరి అనేక సార్లు మరి దావీదు పడిపోయి ఉండొచ్చు, చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, కొన్ని పెద్ద పొరపాట్లు కూడా చేసి ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి అతడు విశ్వాసంలో తగ్గక ఆగిపోకుండా వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా ముందుకెళ్ళిపోతూ మరి అతడు అంచెలంచెలుగా మరి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తూ ఉన్నాడు, ఇంకా నీతిలో ఎదుగుతున్నాడు, ఇంకా పరిశుద్ధతలో ఎదుగుతున్నాడు. అందుకే తనంతట తాను ఏమనుకుంటున్నాడు ఇక్కడ చూస్తున్నాడు, ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను మరి త్రోసివేసిన వాడు కాదు. సాధ్యమైనంత మటుకు అది చేయాలనే వెళ్తున్నాడు దావీదు. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనై. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనై తిని. ఐఎమ్ రైచస్ గాడ్, ఐఎమ్ ఆల్సో, ఐ వాజ్ ఆల్సో అప్రైట్ బిఫోర్ హిమ్ అండ్ హ్యావ్ కెప్ట్ మైసెల్ఫ్ ఫ్రమ్ మై ఇనిక్విటీ. యు మే బి ఆస్కింగ్ హిమ్, హ్యావింగ్ డన్ దాట్ హౌ కెన్ యూ సే దిస్ డేవిడ్, ఐ యు నాట్ గిల్టీ? మనం అడగవచ్చు, దావీదు నువ్వు అంత అలా చేసేసి మరి ఎలా చెప్తావు ఈ డైలాగు? నీకంత ధైర్యం ఎక్కడిది? నీ పాపక్రియలు మర్చిపోయావా? రిలేషన్షిప్ గాడ్, హౌ గాడ్ ఈస్ సీయింగ్ యూ? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? లోకమంతా చూసే విధంగా మనం చూడొద్దు, ఇరుగు పొరుగు వారు చూసే విధముగా, ఇతర విశ్వాసులు చూసే రీతిగా మనం చూడకూడదు. ఈ వర్తమానము అనేకులకు బహుగా ఉపయోగపడి ఈరోజు నుంచి నూతన విశ్వాసముతో మరి చక్కగా మీరు ప్రార్థించి గొప్ప సాక్ష్యాలు పొందుకొని దావీదులాగా ఒక చక్కటి కీర్తన మీరు రచించుతురుగాక. యూ విల్ హ్యావ్ ఎ టెస్టిమోనీ. ఈరోజు దేని దేని విషయమై ఎక్కడెక్కడ ఆగిపోయి ఎక్కడెక్కడ గిల్టీ ఫీల్ అయిపోయి పల్లా వలేసిన ముద్ర విషయమై నువ్వు కృంగిపోయావేమో, కానీ దేవుడు నేను ఏ రీతిగా చూస్తున్నాడు, ఏ రీతిగా నీ దేవుడు నీ జీవితాన్ని ముగించబోతున్నాడో దావీదు నుంచి తెలుసుకుందాం. లెట్స్ రన్ అవర్ రేస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ సే బట్ వాట్ గాడ్ సేస్ అబౌట్ అస్. దేవుడు లేదు దావీదు ముందుకెళ్ళు అంటే లెట్స్ గో అహెడ్. ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ఒక్కటి జరగలేదని ఇక స్వస్థత ప్రార్థనలు ఆపేసావా? ఒక్క అద్భుతం జరగలేదని అద్భుతాలు జరగవా? ఇక దేవుడు నీకు ఒకసారి ఐశ్వర్యం ఉన్నది, నీకు ఐశ్వర్యం ఇవ్వడా? చాలామంది ఇలాగే అనేక నిర్ణయాలు చేసేసుకున్నారు. అప్పుడు జరిగే స్వస్థతలు ఇప్పుడు జరగవు. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు ఐశ్వర్యం, ఇప్పుడు ఐశ్వర్యం ఇవ్వడు. అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేయడు. అప్పుడు వరాలు ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వడు. మెనీ పీపుల్ కమ్ టు ఎ కంక్లూషన్ బేస్డ్ ఆన్ వన్ మ్యాన్స్ లైఫ్ ఆర్ వన్ ఇన్స్టెన్స్ ఆర్ టూ ఇన్స్టెన్సెస్. నో, గాడ్ నెవర్ చేంజెస్. చాలామంది అనేకులు జరిగే సంఘటనలు బట్టి ఒక తీర్మానం చేసేసుకున్నారు. మరి ఆ తీర్మానం మీదే మరి చాలామంది స్వార్థ కూడా బోధిస్తూ ఉంటారు. లెట్స్ నాట్ మూవ్ ఆన్ దట్. లోకం ఏమనుకుంటుంది మన హృదయాన్ని బట్టి మనం వెళ్ళొద్దు. గాడ్ లవ్స్ అస్. దేవుడు ప్రేమించే దేవుడు. నో మ్యాటర్ హౌ వీఆర్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, గాడ్ లవ్స్ అస్. లెట్స్ కంటిన్యూ. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను. మరి దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? హౌ ఇస్ గాడ్ సీయింగ్ అస్? నాకు నీ మీద కోపం ఉంది, అందుకే నీ ప్రార్థన ఆలకించలేదు, అందుకే నేను అలా చేశాను, అందుకే ఇలా చేశాను. ఈజ్ గాడ్ సీయింగ్ లైక్ దాట్? అందుకే నాకు ఇంకా ఇవ్వలేదా? 20 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తాను, వృద్ధురాలైపోయాను, ఇంకెప్పుడు ఆలకిస్తాడు దేవుడు ఈ ప్రార్థన? దావీదు అంటున్నాడు, కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచాను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. క్యాన్ సంబడి బిలీవ్ ఇట్ డేవిడ్ సేయింగ్ లైక్ దిస్? మరి ఏ ధైర్యంతో అంటాడు నిర్దోషత్వం అంట? దేవుడు ఈరోజు అందరిని అలాగే చూస్తున్నాడు. గాడ్ ఈ సీయింగ్ హిస్ పీపుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన సిలువ ద్వారా చేసిన త్యాగాన్ని బట్టి చూస్తున్నాడు. లెట్స్ కంటిన్యూ. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా ఉండువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. దేవుడు ఇక్కడ సడన్ గా ఒక దాన్ని బట్టి చూడలేదు. ఇక్కడ ఇక్కడ నువ్వు చేసే మంచి పని బట్టి, మరి నీవు యొక్క చెడ్డబుద్ధిని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి. నువ్వు విశ్వాసంలో కొనసాగిపోతున్నావా? అప్పుడు దేవుడు నీ స్వభావాన్ని చూడు, ఎందుకంటే నువ్వు విశ్వాసము నిన్ను మారుస్తుంది. ఫెయిత్ ఈజ్ ఎ ప్యూరిఫైర్. ఒకసారి చూద్దాం, లెట్స్ సీ 27.
సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. సద్భావం గల వారి ఎడల సద్భావం చూపిస్తావు, మరి మూర్ఖుల ఎడల వికటంగా ఉంటావు. అంటే ఇక్కడ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు చెడు పనులు చేస్తే ఎలా శిక్షిస్తానని. ఇక్కడ మరి మూర్ఖులు అంటే విశ్వాసం లేనివాడు, దేవుడిని విశ్వాసము నుంచి మరి తొలగిపోయినవాడు, ఆ మార్గము నుంచి ఆ మార్గంలో ఆగిపోయినవాడు. హెబ్రూల్లో అంటాడు, మై సోల్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ వెన్ యూ స్టాప్ యువర్ జర్నీ ఆఫ్ ఫెయిత్. విశ్వాస మార్గములో ఉండకుండా తన ఇష్టం వచ్చిన మార్గంలో జీవించేవాడు. మరి ఇక్కడ విశ్వాస మార్గంలో వెళ్తున్న వాళ్ళని దేవుడు శుద్ధీకరిస్తూ, ఎందుకంటే తల్లి గర్భముందు పుట్టిన మొదకొని పాపిగా ఉన్నావు, మరి అతడు ముందుకు వెళ్ళిపోయే కొలిది దేవుడు అతను నీతిమంతుడుగానే చూస్తున్నాడు. ఈ యాత్ర అంతా నీతిమంతుడుగానే చూస్తున్నాడు. అయితే బయట వారు దాని అరే నువ్వు విశ్వాస కథ ఎలా ఎందుకు చేశావని, ఈ పొరపాటు చేశావు నువ్వు ఇంకా పాపివేయని ఒక ముద్ర వేయొచ్చేమో. గాడ్ ఈజ్ సీయింగ్ ఫెయిత్ పీపుల్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. మరి ఆయన విశ్వాసములో కొనసాగు వారిని వేరుగా చూస్తున్నాడు. ఆ సమయంలో మరి ఆయన మరి కోపగించుకొని లేక మన మంచి కొరకు లేక ఆయన ఈ విషయంలో కోప్పడని మరి తెలియడం కోసము ఆ ప్రార్థన ఆలకించలేదేమో. ఒకసారి హృదయాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఒక విశ్వాసి ఆయన ఎప్పుడు నీతిమంతుడిగానే చూస్తున్నాడు. మరి చూస్తే ఇక్కడ దావీదు అనేక సంవత్సరాల తర్వాత చూస్తే నా నిర్దోషత్వాన్ని బట్టి. సో గాడ్ ఈజ్ సీయింగ్ ఫెయిత్ పీపుల్. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, నీ భర్త ఏమైనా అయి ఉండొచ్చు, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, సమాజం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యంలో వింటామని విశ్వాసమే. దేవుడు నిన్ను ఒక నీతిమంతునిగా, నిన్ను ఇష్టపడే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నట్టయితే ఆయన నేను నిర్దోషిగా చూస్తున్నాడు. నువ్వెప్పుడు మూర్ఖుడు అవుతావంటే ఆయన విశ్వాసాన్ని ఆపేసి నీ సొంత జీవిత యాత్రలో మరి వెళ్ళిపోతుంటే ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టిపోతున్నావా? అది మూర్ఖుల యాత్ర. లెట్ అస్ కంటిన్యూ. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. మరి దావీదు ఆ చేదు అనుభవం గుండా వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం రాశాడంటే మీరు ఊహించుకోండి అతన్ని ఎంతమంది ఏమేమని ఉంటారు, ఏ రీతికి అతను రెస్పాండ్ అయ్యాడు. అతన్ని చాలామంది శపిస్తారు. షిమి అనే వ్యక్తి అతన్ని శపిస్తాడు, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని. కానీ దావీదు ఏ రీతిగా ముందుకెళ్ళిపోయాడు, ఎలా రాశాడు ఈ అధ్యాయాన్ని. ఈరోజు ఎవరైతే నేను ఎందులో అయినా నేను వెనకడుగు వేస్తాను కానీ విశ్వాసములో వెనకడుగు వేయనని నిర్ణయించుకుని ముందుకెళ్ళిపోతున్నారో, దేవుడు మిమ్మల్ని దావీదులా చూస్తున్నాడు. దావీదులాగా మరి మంచి ముగింపును మీ అందరికీ ఇస్తాడు. నీ ప్రార్థనలు కొన్ని ఆలకించలేకపోవడం వల్ల, కొంచెం ఆలస్యం అవడం వల్ల, కొన్ని కొన్ని సంఘటనలు జరగకపోవడం వల్ల మరి దావీదు విశ్వాసంలో వెనక్కి వెళ్లకుండా ముందుకెళ్ళిపోయి దావీదు చివరికి ఏమంటున్నాడు, ఆయన చేసిన నిబంధన నిత్య నిబంధన తప్పకుండా అది నెరవేరుస్తుంది. సో ఈరోజు మీరు ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, ఎక్కడ మీరు ఒక చేదు అనుభవం కలిగి ఉన్నారో, ఈరోజు మీరు దాన్ని విడిచిపెట్టి మీ విశ్వాసములో ప్రార్థనలో ముందుకెళ్ళిపోతే ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు నెరవేరుస్తాడు. తుదకు నీకు మంచి సాక్ష్యమిస్తాడు ఏదో ఒక రీతిగా. నజరేయుడని యేసయ్య, ఇదిగో ప్రభు ఈరోజు ఎవరైతే తీర్మానించుకున్నారో ఈరోజు మేమందరం ముందుకెళ్ళిపోతాం ప్రభు. అనేక సార్లు మేము ఆగిపోయాం, అనేక సార్లు అలిగాం, అనేక సార్లు మేము ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను అనర్హుణ్ణేమో అనుకున్నాం. ఎందుకంటే అనేకులు అలా చెప్పారు నాయన, నేను అలా అనుకున్నాను. కానీ ఈరోజు వాక్యాన్ని బట్టి నీవు ఎలా చూస్తున్నావో మాకు అర్థమైంది. దావీదు ఎలాగ నా చేతులు నిర్దోషమైనవి అని అతను సాక్ష్యం ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు. ఏ రీతిగా ఇజ్రాయేలీయులు ఇంకా ఆయన మా దేవుడు ఆయనలో దోషము చూడలేదని నువ్వు అంటున్నావు నాయన. మరి ఆ చేదు నేను నా గురికి వెళ్ళలేదనే బాధతో కాకుండా ఆశీర్వదించి వెళ్ళాడు. దావీదు ముందుకెళ్ళిపోయాడు. ఇటువంటి అనుభవాలతో చూసాం గనక మేమందరం ఇక విశ్వాసములో ముందుకెళ్ళిపోతూ ఎక్కడెక్కడైతే నిరసించిపోయామో, ఆగిపోయామో, కృంగిపోయామో, మళ్ళా లేచి మా యాత్రలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఘనముగా పౌల్లా ముగించే కృప అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరి ముట్టి స్వస్థపరచమని, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నజరేయుడనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.